నేను నా కొడుకు చెప్పే సంగతి అటుంచమ్మా. నువ్వు మాత్రం కావికి ఇటువంటి సమయంలో ధైర్యం నూరిపోయాలి. ఆమె చాలా విరక్తి ఉండుంటుంది. పాపం దాని మనసు ఆ బాధని తట్టుకోలేకపోతుందనే గారు అందుకే గుడికొచ్చింది. కావ్యని ఎలా ఓదార్చాలో నాకు అర్థం కావడం లేదు. ఏం చేస్తాం, పెళ్ళే ఎన్నో రోజులు కాలేదు, అప్పుడే ఇలా అయిపోయింది. ఇరుగు పొరుగు అడిగితే ఏం సమాధానం చెప్పాలో అర్థం కావట్లేదు. అది తలుచుకుంటేనే నాకు భయంగా బాధగా ఉంది. అదేంటన్నయ్య గారు, పెళ్ళే ఎన్నో రోజులు కాలేదంటున్నారు, దీనికి పెళ్ళికి సంబంధం ఏంటి? మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? ఇంకా దేని గురించి ఏంటమ్మా? అదే నేను చెప్పిన బిజినెస్ గురించే మాట్లాడుతున్నారు. ఏం మావయ్య, అవును కదా, బిజినెస్ అన్నాక లాభ నష్టాలు సహజం. దీనికి ఇరుగు పొరుగు వాళ్ళు అనే మాటలు పట్టించుకుంటారు ఎవరన్నా? వస్తే ఇప్పుడు లాస్ రావచ్చు, నెక్స్ట్ టైం ప్రాఫిట్ వచ్చిందనుకోండి ఆ ఇరుగు పొరుగు వాళ్ళే నోరు మూసుకుంటారు. ఏమంటావమ్మా? అది కాదు కావ్య, నువ్వు వ్యాపారం గురించి మాట్లాడుతున్నావు కానీ అన్నయ్య గారు ఇంకా దేని గురించో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. అదే లేదమ్మా. మావయ్య, మీరు బిజినెస్ గురించే కదా మాట్లాడేది, దాన్నే తలుచుకుని మీరు బాధపడకండి. మా అమ్మకి ఈ విషయాలు ఏవి తెలియవు. ఇంతకుముందే మా అమ్మకి బిజినెస్ మ్యాటర్ గురించి చెప్పాను, అమ్మ చాలా బాధపడింది. మీరు దీని గురించి బాధపడకండి మావయ్య. అయినా మావయ్య, వ్యాపారంలో లాభ నష్టాల గురించి ఆరా తీసి ఇలా మాట్లాడే ఆ ఇరుగు పొరుక్కి నేను ఊళ్ళో ఉండడం లేదు కదా, నువ్వు పుట్టింటికి వెళ్ళి ఉండిరా అని నన్ను పంపించిన మల్స్ మనసు గురించి, అత్తయ్య నా మీద చూపించే ప్రేమ గురించి, మీరు చూపించే ఆదరణ గురించి మాత్రం ఆ ఇరుగు పొరుగుకి తెలీదా? నేను మా ఇంట్లో 4 రోజులుండే అవకాశం దొరికినందుకు మా వాళ్ళు ఎంత సంతోషించారో. మీలాంటి మంచి కుటుంబానికి కోడలుగా రావడం నిజంగా నా అదృష్టం మావయ్య. కావ్య, నువ్వు ఏదేదో మాట్లాడుతున్నావు, వారేమో అర్థం కానట్టు చూస్తున్నారు. అసలేమైందన్నయ్య గారు? అబే అదేం లేదమ్మా, నేనింకా ఆ బిజినెస్ ఆలోచన నుంచి తేరుకోలేదు. ఏంటి మావయ్య, మీకెంతో అనుభవం ఉండి కూడా లాభ నష్టాల గురించి అలా ఫీల్ అయితే ఎలా? దాని గురించి మీరు దిగులు పడతారా? మల్స్ అబ్రాడ్ నుంచి రాగానే మనం కూర్చుని మాట్లాడుకుని నెక్స్ట్ ఏం చేద్దామో ఆలోచిద్దాం. మీరేం వరి అవ్వకండి. సరేనమ్మా, నువ్వు చెప్పింది కరెక్టే. మావయ్య, ఇక మేం బయలుదేరమా? అలాగేనమ్మా. ఆగమ్మా, మీ అత్తయ్య గారు కూడా వచ్చారట కదా, ఒకసారి వదిన గారిని కలిసి వెళదాం. అమ్మా, ఇప్పుడు తనని కలిస్తే సమస్య ఇంకా పెద్దదవుతుంది, పదమ్మా మనం వెళ్ళిపోదాం. ఏంటి, కలిస్తే సమస్య పెద్దదవుతుందా? కలవకుండా వెళ్తేనే ఇప్పుడున్న సమస్య కాకుండా కొత్త సమస్య వచ్చేది పెద్దదవుతుంది. కలవకుండా వెళ్ళడం మర్యాద కాదు కావ్య. అమ్మా, అత్తయ్య నన్ను ఇప్పుడు గుళ్ళో చూస్తే ఆఫీస్ వదిలేసి అమ్మ వెంట గుళ్ళు గోపురాలు తిరుగుతున్నావా? నష్టం వచ్చింది నువ్వు తిరగడం వల్లే అని నన్ను తిట్టిపోస్తారమ్మా, అందుకే వెళ్ళిపోదామమ్మా. కాస్త అర్థం చేసుకో. ఎలాగో మావయ్యని కలిసాం కదా, సరిపోతుంది, పదమ్మా. మావయ్య, నేను చెప్పింది కరెక్టే కదా? నువ్వెప్పుడు కరెక్టే చెప్తావమ్మా, అది వస్తే ఖచ్చితంగా ఏదో గొడవ చేస్తుంది, మీరు ఇబ్బంది పడతారు. సరే, మేము బయలుదేరుతాం అన్నయ్య గారు. మంచిదమ్మా. రామా కావ్య. ఊరుకోమ్మా, అన్నీ అవే సర్దుకుంటాయి. వస్తాను మావయ్య. మంచిదమ్మా. ఇక్కడే ఉన్నారు, గుళ్ళోకి రారా? నీకోసం ఎదురు చూస్తున్నానే, పద రండి.
సుష్మా రాణి ఇల్లు ఇదే కదా ఇల్లేరా డౌట్ లేదు నాకు బాగా తెలుసు కదా రా ఒరే మావ ఆగండిరా రాణి సుష్మా టెన్షన్ పడకుండా ముందే స్వీట్ తిను మళ్ళీ షోకా అసలు ముందే విషయం చెప్పండి దేనికి కంగ్రాట్స్ దేనికి స్వీట్ ముందు స్వీట్ తిను తర్వాత చెప్తాను ఇప్పుడు చెప్పండి దేనికి కంగ్రాట్స్ అరే ఆకాష్ చెప్పరా రాణి ఈ సెమిస్టర్ లోను గొప్ప విజయం సాధించావు అన్ని సబ్జెక్టులోను ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యావు నిజంగానా అవును నేను నమ్మలేకపోతున్నాను స్వీట్ తినిపించి విష్ చేశారు థాంక్యూ సో మచ్ యాక్చువల్ గా నువ్వు ఆకాష్ కే థాంక్స్ చెప్పాలి నీతో పాటు పోటీ పడి చదివే ఆకాష్ నువ్వు కాలేజ్ ఫస్ట్ వచ్చావని చెప్పగానే చాలా సంతోషపడ్డాడు మీ ఇంటికి వచ్చి కంగ్రాట్స్ చెప్దామంది వీడే థాంక్ యూ ఆకాష్ నేను ట్రై చేశాను కానీ నువ్వు సాధించావు కంగ్రాట్స్ రాణి నేను నీకు స్వీట్ తినిపిస్తాను వదినా వీళ్ళంతా నా క్లాస్మేట్స్ మంచి న్యూస్ తీసుకొచ్చారు చెయ్యి తీరా ఏంటో దినా నా క్లాస్మేట్స్ అని కూడా చూడకుండా అలా అమర్యాదగా మాట్లాడతావి వాడు చేసిన పనికి మాటలతో కాదు చాచి నాలుగు కొట్టాలి ఇరా చదువుకున్న వాడివి కదా వయసులో ఉన్న ఆడపిల్లలతో ఎలా మెలగాలో తెలీదా చేతులు పట్టుకుంటున్నావు నోట్లో స్వీట్ పెడుతున్నావు భుజం మీద చెయ్యేసి మాట్లాడుతున్నావు ఏం పద్ధతిది మీరు నన్ను తప్పుగా అనుకున్నారు నేను రాణిని మెచ్చుకున్నానంతే ఏంటి మెచ్చుకోవడమా ఇదేనా మెచ్చుకునే పద్ధతి ఇదేనా మీ కాలేజీలో నేర్పిస్తుంది అయ్యో వదిన నువ్వే కాలంలో ఉన్నావు కాలేజీ పిల్లలకి ఇదంతా మామూలే మాకు ఆడ మగ అనే తేడా తెలీదు అందరూ సమానమే ఫ్రెండ్స్ వి ఇలాగే కలిసిమెలిసి ఉంటాం నువ్వు మాట్లాడకు రాణి ఇలా అమ్మాయిలు అబ్బాయిలు రాసుకు పూసుకు తిరగడం నాకు నచ్చదు అది ఎక్కడికి దారి తీస్తుందో తెలుసా చూడండి మేము అమ్మాయిలమే మా ఇంట్లో ఇలాంటి తేడాలు చూడరు మీరెందుకు అపార్థం చేసుకుని ఆవేశపడుతున్నారు చూడమ్మా మీరంతా డబ్బున్న వాళ్ళు మీ అలవాట్లు పద్ధతులు వేరు మా అలవాట్లు పద్ధతులు వేరు ఇది సరైన పద్ధతి కాదు మీ ఇల్లు వెతుక్కుంటూ వచ్చి నిన్ను మెచ్చుకున్నందుకు మంచి మర్యాద దొరికిందే మాకు పదండి రా వెళ్దాం ఏ సుష్మా సుష్మా నా మాట వినవే ఆకాష్ ఆకాష్ ఏ నా మాట వినవే ఆగండ్రా ఏ ఆగండ్రా నా మాట వినండి సుష్మా సుష్మా ఆకాష్ సుష్మా వెంకట్ సుష్మా ఐఎమ్ సారీ నా మాట వినవే సుష్మా ఆకాష్ ప్లీజ్ ఐఎమ్ సారీ సుష్మా ఆకాష్ రావడాన్ని నేను తప్పు పట్టడం లేదు మావయ్య నేను ఇంటికి వచ్చేసరికి ఒక అబ్బాయి రాణి చేయి పట్టుకుని స్వీట్ తినిపిస్తున్నాడు అంతేకాదు ఒకరి భుజాల మీద ఒకరి చేతులు వేసుకుని మాట్లాడుకుంటున్నారు అది నేను తప్పన్నాను తప్ప నువ్వు అన్నది తప్పేం కాదమ్మా ఏమ్మా రాణి
మీ వదిన అన్నది కరెక్టే కదా, నీకది కోపం వచ్చింది ఏంటి నాన్న? అన్ని తెలిసిన వాడివి, నువ్వు అలాగే మాట్లాడతావేంటి? వాళ్ళు నా ఫ్రెండ్స్, మేమంతా క్లోజ్ గా ఉంటాం. కంగ్రాట్స్ చేసే వాళ్ళు చేతులు కలపరా, స్వీట్స్ తినిపించరా, అది తప్పంటే ఎలా? తెలివి తక్కువగా బిహేవ్ చేస్తే ఎలా? అందుకే చదువుకోకపోతే నాగరికత తెలియదు అంటారు. చదువు సగంలో ఆపినా చదువు రాని వాళ్ళ కింద జమ కడతారు. ఇలాంటి వాళ్ళకే తెలుస్తుంది కాలేజీ పద్ధతుల గురించి, ఫ్రెండ్షిప్ గురించి. నన్ను ఓదార్చాలని చూడకండి. పెళ్లి కాకముందు నా చెల్లెళ్ళు మా వదిన మాటి మాటికి చదువురందానని అంటుండేవాళ్ళు. మా అమ్మ తప్ప అందరూ నీకే అర్థం అవుతుందిలే, చదువు సంధ్య రాని దాని అనేవాళ్ళు. మళ్ళీ ఇన్నాళ్ళకి రాణి అదే మాట నాకు గుర్తు చేసింది. నాకు కావాల్సిందే, నాకిది జరగాల్సిందే. వచ్చాక రిజల్ట్స్ ఎలా వస్తాయి ఏమో. ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ కోసం వెయిట్ చేసే వాళ్ళ ఉంది నా పరిస్థితి. చి, అంత టెన్షన్. రేవతి, మీ నాన్న వచ్చినట్టున్నారు, మీ అమ్మ ఖచ్చితంగా అడుగుతుందా? అవును అడుగుతుంది. మీ నాన్న ఒప్పుకుంటారంటావా? గ్యారంటీగా ఒప్పుకుంటాడు. గ్యారంటీగా ఒప్పుకుంటారా? ఎందుకలా అడుగుతున్నావు? ఖచ్చితంగా ఒప్పుకుంటాడు. నాకు ఒకటే టెన్షన్ గా ఉంది. నీకెందుకు టెన్షన్? అది మీ నాన్న తప్పుగా అనుకుంటారేమోననే నా టెన్షన్. నిన్నేం తప్పుగా అనుకోడు, టెన్షన్ పడకు. అడిగేది మా అమ్మ, ఒప్పుకునేది మా నాన్న. అవును కదా. అల్లుడు గారు వాళ్ళు భోంచేశారా? తిన్నారండి. ఏమండి, ఈరోజు ఉదయం వదిన గారు వచ్చి వెళ్ళారు. అలాగా? అమ్మాయి వాళ్ళు తిరుపతి ప్రసాదం ఇవ్వడానికి వెళ్ళారు కదా, వాళ్ళకి తోడుగా వచ్చి దిగపెట్టి వెళ్ళారు. మర్యాదలు అవి బాగా చేసి పంపించావు కదా, భోజనం చేసి వెళ్ళారా? నేను తినమని అన్నానండి, మరోసారి వచ్చినప్పుడు చేస్తానులేండి అని వెళ్ళారు. ఏ, ఎందుకలా అన్నారు? వాళ్ళకేం కోపం రాలేదు కదా? కోపం ఏం లేదండి, సంతోషంగానే వెళ్ళారు. ఆ సంతోషంతోనే కడుపు నిండింది అని వెళ్ళారు. సంతోషంతో కడుపు నిండిందన్నారా? ఏంటి అంత సంతోషించే విషయం? మరేం లేదండి, ఇరుగు పొరుగు తక్కువగా మాట్లాడుతున్నారట, అది తలుచుకుని వదిన గారు బాధపడ్డారు. మీరు వచ్చాక అలా అనుకునే అవకాశం లేకుండా నేను ఏర్పాటు చేస్తానులేండి అని మాటిచ్చాను. సంతోషించారు, ఆనందంతోనే వెళ్లారండి. నువ్వు మాటిస్తే వాళ్ళకి సంతోషం కలిగిందా? ఏంటి నువ్విచ్చిన మాట, కాస్త నాకు అర్థమయ్యేది చెప్తావా? అల్లుడు గారు ఇప్పుడు మన ఇంట్లో ఊరికనే కూర్చుంటున్నారు కదా, ఎన్ని రోజులు ఇలా కూర్చుంటానని ఉద్యోగానికి బయలుదేరారు. ఇంత గొప్పింటి అల్లుడు అయ్యండి, ఇక్కడే ఉంటూ అలా 5,000కి 6,000కి ఉద్యోగానికి వెళ్తే ఏం మర్యాదగా ఉంటుంది? ఈ కుటుంబ గౌరవం తగ్గించినట్టుంటుంది. అందుకే పద, మన ఇంట్లోనే ఉండి ఉద్యోగం చేసుకుందిగానే అని వదిన గారు అన్నారు. మనం మన అమ్మాయిని వదిలి ఉండలేం కదండి, అందుకే. మీరు అలా అనకండి వదిన గారు, మా వారు రాగానే వారితో మాట్లాడి అల్లుడికి ఏదైనా మంచి బిజినెస్ పెట్టించమని చెప్తాను, అది అందరికీ గౌరవంగా ఉంటుంది అని చెప్పాను. ఏంటి బిజినెస్? అవునండి, ఏదో చిన్నగా ముందు 10-20 లక్షలతో మొదలు పెడితే తర్వాత అల్లుడే డెవలప్ చేసుకుంటాడు కదా. అవతలకు పోవే పనికి మాలిందా? బిజినెస్ అంటే పచారీ షాప్ అనుకున్నావే, చిన్నగా 10-20 పెట్టి మొదలు పెట్టండి, అల్లుడు గారు చూసుకుంటారంటున్నావు?
అసలు నన్న అడగకుండా మాట ఎందుకు ఇచ్చావే? అదేంటండి అలాంటారు? చూసావా, మీ నాన్న ఒప్పుకోడని నేను ముందే చెప్పాను కదా. అయిపోయింది, అంతా అయిపోయింది. నా మంచితనం గంగలో కలిసిపోయింది. వచ్చే మంచి పేరు మట్టి కొట్టుకుపోయింది. నాకు ఆశపరుడు దురాశపరుడు అని ముద్ర పడిపోయింది. ఆయన నన్ను ఇప్పుడు తప్పుగా చచ్చా చాలా నీచంగా అనుకుంటాడు. ఇప్పుడు నేను తలెత్తుకుని తిరగలేను. ఎందుకు వాసు అలాంటి మాటలు మాట్లాడతావు? నువ్వేం టెన్షన్ పడకు, మా అమ్మ ఎలాగైనా సరే నాన్నని కన్విన్స్ చేస్తుంది. ఆయన కన్విన్స్ చేసేలోపు నాకేగా చెడ్డ పేరు వచ్చేది, నన్నేగా తప్పుగా అనుకునేది. మనం మరో మాట మాట్లాడకుండా మా ఇంటికి వెళ్ళిపోవడమే బెటర్. పద బయలుదేరుదాం. తొందర పడకు వాసు, కాస్త ఓపిక పట్టు. ఎందుకు ఊరికే వెళ్దాం వెళ్దాం అని అంటావు? నా తలరాత నాకు అర్థమైంది రేవతి. నేను జీవితకాలం ఎవరో ఒకరి దగ్గర చేతులు కట్టుకుని నిలబడి పనిచేసి నెల నెలా జీతం కోసం చేతులు చాచాలని రాసింది, అంతే. దాన్ని ఎవ్వరు మార్చలేరు.